हेलो हाय फ्रेंड्स, वेलकम टू योर चैनल। नेनु कोद्दी रोजुल क्रितम टॉप 10 पावरफुल एवेंजर्स अने वीडियो नी चेसानु। आ वीडियो मन चैनल के बागा प्लस अयिंदि। आ वीडियो वल्ल चाला मंदी सब्सक्राइबर्स वच्चारु। आ सब्सक्राइबर्स अंदरिकी चाला चाला थैंक्स फ्रेंड्स। अलांटि वीडियो ये डीसी मीद कूडा चेद्दाम अनुकुन्नानु। टॉप 10 पावरफुल हीरोस मीदे चेद्दाम अनुकुन्नानु, कानी ऑलरेडी टॉप 10 पावरफुल हीरोस मीद मार्वल मीद चेसानु। కాబట్టి ఈసారి డిసి మీద టాప్ బెస్ట్ సూపర్ హీరోస్ గురించి చేద్దామని నేనైతే అనుకున్నాను, అందుకే ఈ వీడియోని చేస్తున్నాను। మీకు కావాలంటే టాప్ పవర్ఫుల్ హీరోస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే చేస్తాను ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం। ఈ వీడియోకి నాకు హెల్ప్ చేసింది మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్। మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి చెందిన చందు బ్రో నాకు ఈ వీడియో చేయడానికి అయితే హెల్ప్ చేశాడు। ఈ వీడియోలో తనే లిస్ట్ అయితే డిజైన్ చేసి నాకైతే ఇచ్చాడు, చాలా థ్యాంక్ యూ బ్రో। ఈ లిస్ట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది। సూపర్ పవర్స్ బట్టి ఈ లిస్ట్ అయితే తయారు చేయలేదు ఫ్రెండ్స్। హీరోకున్న క్యారెక్టరైజేషన్, ఒరిజిన్, ఇంకా పాపులారిటీ, ఇంకా లైవ్ యాక్షన్లో ఎంత బాగా యూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టే ఈ లిస్ట్ అయితే తయారు చేయబడింది। మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఈ లిస్ట్ మీకు మేం చెప్పినట్టుగానే అవైలబుల్గా ఉంటుంది। వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి। నేను చేసే వీడియోలు ముందుగానే మీకు నేను అక్కడ అప్డేట్ చేస్తాను। ఇక టైం వేస్ట్ చేయకుండా స్పాయిలర్స్ని గుర్తుంచుకొని పదండి మన వీడియోని స్టార్ట్ చేద్దాం। టాప్ 10లో 10th హీరో వచ్చేసి షజామ్ ఫ్రెండ్స్। షజామ్కి మరో పేరు కూడా ఉంది, అదే కెప్టెన్ మార్వెల్। ఫస్ట్ షజామ్కి కెప్టెన్ మార్వెల్ అనే పేరు ఉండేది, ఆ తరువాత దాన్ని మార్వెల్ తీసుకోవడం, ఆ క్యారెక్టర్ కొంచెం పాపులర్ అవ్వడం బట్టి ఈ నేమ్ని అయితే షజామ్ అని చేంజ్ చేశారు। ఈసీలో ఫుల్ కామెడీ హీరోస్లో తిని కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు। తిన ఒరిజిన్ కూడా నార్మల్ హీరోస్ ఒరిజిన్లా కాకుండా కాస్తంత స్పెషల్గా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు। ఒరిజిన్ విషయానికి వస్తే తిను ఒక అనాథ, అతిగా ప్రేమించే ఒక కుటుంబం తినని అడాప్ట్ చేసుకుంటుంది। ఆ తర్వాత తనకి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అనేది తిన ఒరిజిన్। త్వరలో తిన ఒరిజిన్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్। దీని కామిక్స్లోని ఇంకా లైవ్ యాక్షన్లోని చాలా బాగా యూజ్ చేసుకున్నారనే మనం చెప్పుకోవచ్చు। లోని చాలా బాగా యూజ్ చేసుకున్నారని కూడా చెప్పచ్చు। మెయిన్గా చెప్పాలంటే తినకుండే విలన్ బ్లాక్ ఏడమ్ కూడా తిన పాపులారిటీకి ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు। బ్లాక్ ఏడమ్ క్యారెక్టర్ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు, తన మీద డీసీ ఒక సోలో ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తుంది। మన 9th హీరో వచ్చేసి సైబాగ్। సైబాగ్ పేరు వినగానే చాలామందికి విసుగు వస్తుంది, ఎందుకంటే జస్టిస్ లీగ్ మూవీలో ఈ హీరోకి అంత రేంజ్ ఇవ్వలేదు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు। తిను చాలా ఫన్నీ క్యారెక్టర్, ఆ ఫన్నీని కాకుండా సీరియస్గా చూపించారు। సీరియస్గా చూపిస్తే చూపించారు కానీ తన పవర్స్ అని ఏవి కూడా చూపించలేదు, అందుకనే చాలామందికి ఈ హీరో అంటే కాస్తంత విసుగొస్తుంది। కానీ డీసీ వెబ్ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఈ హీరో అంటే కాస్తంత ఇంట్రెస్టే ఉంటుంది। వెబ్ సిరీసెస్లో ఈ హీరోని చాలా బాగా యూజ్ చేసుకున్నారు, కామెడీ అండ్ సీరియస్నెస్ కూడా మనకి ఆ వెబ్ సిరీసెస్లో అయితే చూపించారు। ఆ వెబ్ సిరీస్లో అతనికి చాలా రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు, కార్టూన్స్లో అతనిని కాస్తంత కామెడీగానే చూపించారు, చెప్పాలంటే టీమ్ టైటన్స్. టీమ్ టైటన్స్లోని చాలా ఓవర్ కామెడీతో అయితే దీనిని మనకి చూపించారు। ఈ కామిక్స్లో తిను సీరియస్ పర్సన్, కామెడీ కూడా ఉందిలేండి కానీ ఎక్కువగా అయితే మనకి తిను సీరియస్గానే కనిపిస్తాడు కామిక్స్లో। క్యారెక్టర్ని వెబ్ సిరీస్లో బాగా యూజ్ చేసుకున్నారు, త్వరలో జస్టిస్ లీగ్ మూవీ రాబోతుంది, దాంట్లో ఎలా చూపిస్తారా అనేది మరి చూడాలి। 8th హీరో వచ్చేసి ఆక్వామ్యాన్, ఆక్వామ్యాన్ని కామిక్స్లోని ఇంకా మూవీస్లోని కూడా పర్లేదు బాగానే చూపించారని మనం చెప్పుకోవచ్చు। జస్టిస్ లీగ్ మూవీని మీరు మర్చిపోండి ఫ్రెండ్స్, జస్టిస్ లీగ్ మూవీని అసలు తీయలేదు అని మీరు అనుకోండి, జస్టిస్ లీగ్ డిసి
డీసీలోనే ద వరస్ట్ ఫిలిం అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఉండే ఏ సన్నివేశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోకండి. కరెక్ట్గా చెప్పాలంటే ఆ మూవీని మీరు మర్చిపోండి. మన మ్యాటర్లోకి వద్దాం. ఆక్వామ్యాన్ని కామిక్స్లో అండ్ మూవీస్లో కూడా బాగానే చూపించారు. నేను చెప్పేది ఆక్వామ్యాన్ మూవీలో ఫ్రెండ్స్. కామిక్స్లోని మంచి రేంజ్గానే చూపించారు, చాలా పవర్ఫుల్గానే చూపించారు. ఆక్వామ్యాన్ ద రిచెస్ట్ పర్సన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆక్వామ్యాన్ని డీసీ ఎందుకు క్రియేట్ చేసిందంటే, మార్వెల్లో ఉన్న నేమోర్ క్యారెక్టర్ అప్పట్లో కొంచెం పాపులర్ అయ్యేది. అందువల్ల డీసీ ఈ ఆక్వామ్యాన్ క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసింది. డీసీ ఆక్వామ్యాన్ క్యారెక్టర్ మీద బాగా దృష్టి పెట్టింది. అందువల్లే ఈ క్యారెక్టర్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. డీసీలో ఉన్న మోస్ట్ పాపులర్ క్యారెక్టర్స్లో హీరో కూడా ఒకడని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హీరో వచ్చేసి గ్రీన్ ల్యాంటర్న్. ఈ క్యారెక్టర్ గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. కామిక్స్లో ఈ క్యారెక్టర్ని బాగా యూజ్ చేసుకున్నా, మూవీస్లో కొంచెం డల్గానే చూపించారని మనం చెప్పాలి. క్యారెక్టర్ లైవ్ యాక్షన్ మూవీకి అసలు సీక్వెల్ కూడా రాలేదు. గ్రీన్ ల్యాంటర్న్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, ఈ క్యారెక్టర్ని మనం జస్టిస్ లీగ్ మూవీలోనైతే మనం చూడవచ్చు. ఈ క్యారెక్టర్ సంబంధించి 20 మినిట్స్ ఉంటుంది అంత ఫ్రెండ్స్ మూవీలో. నెక్స్ట్ హీరో వచ్చేసి ఫ్లాష్. ఫ్లాష్ని కామిక్స్లో మామూలుగా యూజ్ చేసుకోలేదు, చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మూవీస్లో కూడా బాగా చూపించకపోయినా సిరీస్లో చాలా బాగా చూపించారు. ఫ్లాష్ని వేస్ట్గా చూసే వాళ్ళకి ఈ ఫ్లాష్ వెబ్ సిరీస్ ఒకసారి చూడాల్సిందే. వాళ్ళు చూస్తే ఫ్లాష్ మీద ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. నేను ఈ ఫ్లాష్ వెబ్ సిరీస్ చూడడం మొదలుపెట్టాను. త్వరలో మన ఛానల్లో రివ్యూ అండ్ రేటింగ్ వీడియో కూడా నేనైతే చేద్దామని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ హీరో వచ్చేసి, ఈ హీరో గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఈ హీరోని మనం వాచ్మ్యాన్ మూవీలో చూసాం. ఈ హీరోకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే తన ఫేస్. తన ఫేస్ అండ్ తన సూట్ కూడా మనకి చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ హీరోకు ఉండే పవర్స్ డిటెక్టివ్లా ఉంటాడు. ఈ హీరో గ్యాడ్జెట్స్ని కూడా బాగా ఉపయోగిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. హీరోని కామిక్స్లోని ఇంకా మూవీస్లోని బాగా యూజ్ చేసుకున్నారు, చాలా బాగా యూజ్ చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. బాగా యూజ్ చేసుకున్న ఈ హీరోకి సీక్వెల్ అనేది తీయలేదు. వాచ్మ్యాన్ మూవీకి కూడా సీక్వెల్ అనేది తీయలేదు. ఈ హీరో మరి ఇంకే మూవీస్లో కూడా మనకైతే కనిపించలేదు. నెక్స్ట్ హీరో వచ్చేసి గ్రీన్ యారో. గ్రీన్ యారో గురించి యారో యూనివర్స్ చూసే వాళ్ళకి మాత్రమే తెలుసు. దీనిని ఇంకా మనకి మూవీస్లోనైతే పరిచయం చేయలేదు. కార్టూన్స్లోని ఇంకా కామిక్స్లోని మూవీస్లోని కూడా ఈ క్యారెక్టర్ని ఎక్సలెంట్గా యూజ్ చేశారని మనం చెప్పచ్చు. మన టోనీ స్టార్క్ లాగా చాలా తెలివైన వాడు, ప్లస్ టోనీ స్టార్క్ లాగే ప్రాణత్యాగం చేసి యూనివర్స్ని మొత్తం కూడా కాపాడాడు. నాకు నచ్చిన హీరోస్లో తిని కూడా ఒకడని నేనైతే చెప్తున్నాను. యారో సిరీస్ కూడా నేనైతే చూడడం మొదలుపెట్టాను. త్వరలోనే రివ్యూ అండ్ రేటింగ్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ హీరో వచ్చేసి వండర్ ఉమెన్. వండర్ ఉమెన్ గురించి పెద్దగా చెప్పవసరం లేదు. ఇది సూపర్ హీరోస్ లిస్ట్ తీస్తే తనే ఫస్ట్ ఉంటుంది. వర్జిన్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు, ప్లస్ తనని కామిక్స్లోని మూవీస్లోని చాలా హైలైట్గా చూపించారని మనం చెప్పుకోవచ్చు. ఇంకే క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎంత హైలైట్గా చేస్తారో మరి చూడాలి. మన నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ గురించి చెప్పాలంటే వరల్డ్ వైడ్గా పాపులర్ సూపర్ హీరోస్ లిస్ట్ తీస్తే తనే ఫస్ట్ ఉంటాడు. ఇతనిని ఎందుకు సెకండ్ పెట్టాం అంటే ఒక రీజన్ అయితే ఉంది. కామిక్స్లోని చాలా హైలైట్గా చూపించారు ఈ హీరోని, కానీ మూవీస్లోని అంత పెద్ద రికార్డ్స్ అయితే లేవు ఈ హీరోకి. స్టోరీ అయితే బాగుంది కానీ మూవీస్ అయితే అంత పెద్ద హిట్ అయితే కాలేదు. అందువల్లే దీనిని సెకండ్ పెట్టవలసి వచ్చింది ఫ్రెండ్స్. నా ఫస్ట్ హీరో వచ్చేసి మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. వీడియో చూసినప్పుడే మీకు అర్థమైపోయిందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకున్నారా అనేది కామెంట్ చేయండి. మన ఫస్ట్ సూపర్ హీరో వచ్చేసి బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్ గురించి చాలా ఎక్కువే చెప్పాలి, కానీ చాలా తక్కువ చెప్తున్నాను, సారీ ఫ్రెండ్స్. ఈ హీరోని కార్టూన్స్లోని మూవీస్లోని చాలా బాగా యూజ్ చేశారని మనం చెప్పచ్చు. కార్టూన్స్లోనైతే తిను డార్క్ సైడ్ని కూడా డిఫీట్ చేశాడు. ఒకసారి కాదు 2 సార్లు డిఫీట్ చేసేంత
సూపర్ గా యూజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. మూవీస్ మ్యాటర్ గురించి వస్తే, క్రిస్టఫర్ నోలన్ గారు తీసిన బ్యాట్మ్యాన్ బిగిన్స్ మూవీ గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరమే లేదు. డీసీ ఫ్యాన్స్కి అది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. ఇంకొక 100 సంవత్సరాలు అయినా సరే ఆ మూవీ ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంత సూపర్గా చూపించారు ఈ బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ని. కానీ జస్టిస్ లీగ్ మూవీలో మాత్రం చాలా లోగానే చూపించారు. వచ్చే ఫ్యూచర్ మూవీస్లోని ఇంకా పాపులర్గా చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ డీసీ టాప్ 10 బెస్ట్ సూపర్ హీరోస్. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను త్వరలోనే కామెంట్ బాక్స్ వీడియో చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గ క్వశ్చన్స్ అయితే లేవు. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఏ క్వశ్చన్స్ అయినా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు కామెంట్ బాక్స్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం మాకు కామెంట్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.